మంచి సమయపై ప్రభుకు ధన్యవాదాలు కొరే దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు ఆవరు గొట్టే సమయమే ప్రభు అమ్మకు దయచేంది మరలా ఒక రోజుని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు సకాలట సంధ్యావరియంద యేసునామ మనకు సురక్షిత కోరితిలే పొద్దు నుంచి సాయంత్రం వరకు దేవుడు మనల్ని సురక్షితముగా ఉంచారు అప్రమానే కామదామ సరికిరి అది సంధ్యారి సరంగర బాక్యసునివానమందే పాదచండరే బోసుచుంది మీరు పనులన్నీ కూడా ముగించేసి దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వినుటకు కూర్చున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు అది అమమానకు బాగుల్ల వారి ఆశీర్వాద కొరు ఈ రోజు దేవుడు మనకి మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఫేస్బుక్ రే వాట్సాప్ రే జ్యూరే అమమానకు శునివా సమస్త భాయి ఓణి మానకు ప్రభు యేసుక్రీస్తు నామరే ఆంద్రే ప్రైజ్ల ఫేస్బుక్ లో వాట్సాప్ లో జూమ్ ద్వారాను వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలకు దీవించి ఆశీర్వదించును గాక మొబైల్ కూడా శ్రీవాయమానకు ప్రముఖ దాసమానకు ధన్యవాదాలు అదే మొబైల్ ద్వారా కాన్ఫరెన్స్ కాల్ లో కూడా వాక్యాలు వింటున్న సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను మనము గత దినమానంగానే చింతా కొరితలు అబ్రహాము విశ్వాస జాత్ర కొరితలు పోయిన రోజు మనం ఆలోచించుకొని వచ్చినది అబ్రహాం యొక్క విశ్వాసము విశ్వాస యాత్ర గురించి విశ్వాస ప్రయాణం గురించి చూసుకొచ్చాము అబ్రహాముకి ఏమిటి విశ్వాస జాత్ర కొరుచు అబ్రహాం ఏ రీతిగా విశ్వాసములో ప్రయాణం చేశాడు అబ్రహాము విశ్వాస జాత్ర కొరుచు అబ్రహాము తన యొక్క జీవితం విశ్వాసములో కొనసాగించాడు ఆయన చూడకుండానే ఆయన చూడని వాటిని విశ్వసించుకొని ప్రయాణం కొనసాగించాడు మనం కూడా అదే రీతిగా విశ్వాసములో ప్రయాణం చేస్తున్నాం ఒక రోజు అబ్రహాము చేరిన అదే చోటికి మనం కూడా చేరుతాము ప్రభుకు బహుతో ధన్యవాదాలు అందుకే నేను దేవునికి చాలా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను సమయం నష్టం చాలా ఎక్కువ విషయాలు చెప్పుకే వెళ్తే మన సమయము నష్టం అయిపోద్ది మనకి దొరికిన అరగంట సమయము అందులో చాలా విషయాలు చెప్పి వెళ్ళాలని ఆశపడుచున్నాను ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం తారో 9-10 పద ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనము అక్కడ చెప్పిన మాట మీరు చూడండి అబ్రహాము విశ్వాస జాత్ర కొరుచు అబ్రహాం విశ్వాసముతో ప్రయాణం కొనసాగిస్తున్నాడు ఆది పుస్తక 12వ అధ్యాయం దానిని స్పష్టంగా తెలుసుకోవడానికి ఆది కాండం 12వ అధ్యాయం చదివితే దొరకవచ్చు దాని 6వ వచనం చదవండి 12వ అధ్యాయం 6వ వచనము ఆది పుస్తక 12వ అధ్యాయం ఆది పుస్తక 12వ అధ్యాయం ఆది కాండం 12వ అధ్యాయం 6వ వచనం ఉండండి అబ్రహాము చాలు 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 మెల్లమెల్ల పొడివో మెల్లిమెల్లిగా చదవాలి అబ్రహాము సేకేము పరిగేం పోంజలే అబ్రహాము పదానికి అర్థము భుజం అని చెప్పొచ్చు బైబిల్ రే సేకేము విషయరే బోత బైబిల్ స్టడీ కొరివా కొత్త బైబిల్ గ్రంథములో సేకేం అన్న పదముతో వాక్య పరిచర్య చేయాల్సినది జేడా బోత బొడి అభిషో లెక్క జాయి అందులో చాలా రహస్యమైన మర్మాలు రాయబడి ఉన్నది సేకేం లో అబ్రహాము పోంజి జాయి సేకేము దగ్గరికి అబ్రహాము చేరాడు అది రాత్రి సేకేం అన్న పదరో అర్థం సేకేం అన్న పదానికి అర్థము కందో భుజం వచ్చినది అది అమ్మమానకు బోహిబా కొట్టే పరమేశ్వర ఈ రోజు మనల్ని మోసు ఒక దేవుడు నాడు అవే హొజ్జుగల మేసకు స్కందరే బొహికిరి ఈశ్వరో తంగర గొర్రె తప్పిపోయిన గొర్రెను దేవుడు భుజముపై మోసుకుంటూ తన ఇంటికి తీసుకొచ్చాడు సెగిబొడి అప్రసేపొరి అమమానకు ఈశ్వర బొహుచ్చును అదే రీతిగా దేవుడు మనల్ని కూడా మోసే దేవుడు అవుచున్నది సే అమకు బొహిబా పరమేశ్వరం మాత్రం ఉన్నాయి ఆయన మనల్ని మోసే దేవుడు మాత్రం కాదు కాల్వరి క్రూసిన జీసు మొరిబా సమయరే కాల్వరి శిలువలో దేవుడు మా చనిపోయేటప్పుడు నిజ స్కందరే ముండో
నై మోర్లే ఆయన సొంత భుజములు తలను వంచి ఆయన చచ్చిపోయిరి ఏ సారా పృథ్వీ సృష్టి కరువ పరమేశ్వరుకు ముండో కుంజివాపై జగత్తురకు స్థానం ఇలిన ఆకాశ మండలము భూమిని సమస్త చరచరులను సృష్టించిన దేవుడుకు చనిపోయేటప్పుడు తన సొంత భుజమే దొరికింది ఏం చేయడానికి తల పెట్టుకోవడానికి ఇంకెక్కడ ఆయనకి చోటు దొరకలే గొట్ట బిగారి మనసు మొరిగోలే తక్కువ కోటేల దుకాణరు పిండారే జగా మిలు ఒక అడుక్కున్నవాడు మన ప్రపంచంలో చనిపోయినా ఆయనకి ఏదో ఒక దుకాణం వాకిటో లేకపోతే ఎక్కడో ఒక చోట ఆయనకి దొరుకును తల వంచుకోవడానికి యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆయనకి ఎక్కడ కూడా తల వార్చుకోవడానికి చోటు దొరకలేదు చివరికి ఆయన సొంత భుజమే ఆయనకి ఏం చేసింది చోటు నర్పించేటట్టుగా చూడగలుగుతున్నాం అందుకే అబ్రహాము చేరిన స్థలం పేరు షేకెము అవుచున్నది రెండో చోటు పేరు ఒకసారి చదవండి ఏంట స్థలం పేరు అంగనే మోరీరు వరకు సేపోంజిలే తెలుగులో ఒకసారి చదవమ్మా మోరే మోరే దగ్గరికి వచ్చి చేరాడు మోరే బోలి కొయ్యవారు పదరాడుతో అభ్యాసం మోరే అనే చెప్పిన పదానికి అర్థము అభ్యాసము హలో అభ్యాసం లేదు అర్థం అభ్యాసం అంటే అర్థమవుతున్నదా అలవాటు అలవాటు బైబిల్ కూర్చుంది మోరే అన్న పదానికి అర్థము అలవాటు అభ్యాసము అలవాటు ఈశ్వర భోగివా లోకమానికి ఈశ్వర అభ్యాస కొరంది అంటే దేవుడు మోసుకున్న జనులకు లేకపోతే దేవుడు మోయుచున్న ప్రజలకు దేవుడు అలవాటు చేయించేవాడు ఉన్నారా ఎంతమందికి ఆ పదాలు అర్థమైందో తెలియదు మొదటిది భుజము రెండోది అలవాటు భుజముపై మోసిన దేవుడు అందరినీ అలవాటులో తీసుకొచ్చిన వాడు అబ్రహాముని దేవుడు అలా భుజం మీద మోసుకుంటూ అలవాటులో తీసుకొచ్చాడు దేవుడు ఇలాగా ప్రయాణం కొనసాగి ఎక్కడికి వరకు వెళ్ళాడో చూడండి హలో పొడందు చదవలేదు సింధూర వక్ష కానాను కానాన్య లోకమాన రోచుంది బోలి లెక్క దాయిచ్చు కినాన్య ప్రజలు అక్కడ ఉన్నారని రాయబడి ఉన్నది కినానియలని రాసుందా కోటి ఎక్కడా కానాని దేశము అబ్రహాము జాత్రకొలే కినానీయ దేశములో నుంచి అబ్రహాము ప్రయాణం కొనసాగించాడు అదే కానాని బోలి కొయ్యవారి అర్థం కినానీయ అనే ప్రజ పేరుకి అర్థము ప్రతిరోధకరువమనే ఎదిరించిన వారు ప్రతిరోధం ఎదిరించిన వారు అమర క్రిస్టియన్ జీవన యుద్ధం వచ్చి అంటే క్రైస్తవ జీవితంలో మనల్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారు యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు పోరాటం యుద్ధం ఒక విషయం తెలుసు క్రైస్తవ జీవితం సాతానుతో ఉన్న ఒక పోరాటం అవుతున్నది నేను చెప్పొచ్చిన అర్థం మర్చిపోకూడదు భుజముపై మోసుకుంటూ తీసుకువెళ్తున్న దేవుడు వారిని అలవాటులో తీసుకొచ్చిన దేవుడు అవుతున్నది అలాగ అలవాటులో ప్రయాణం చేసిన ప్రజలు కినానీయ దేశములో నుంచి ప్రయాణం చేయాలి కినానీయ దేశం అంటే భుజంపై మోసమైన వ్యక్తులకు లేకపోతే అలవాటులో తీసుకొచ్చిన వాళ్ళకి ఎదిరించే జనాంగం ఉంటదని తెలుసుకో మనల్ని ఎదిరించేవారు యుద్ధం చేసేవారు ఉన్నారు మనల్ని ఎదిరించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అది మనుషులు కారు ప్రతిరోధకరుంది సాతాను ఎల్లప్పుడు మనల్ని ఎదిరించేవాడే ప్రతిరోధకరుంది నీ కుటుంబాన్ని ఎదిరించిన వాడు సాతానే ప్రతిరోధకరుంది నీ సేవను ఎదిరించిన వాడు సాతానే తమరు
ఆర్థిక విషయకు ప్రతిరోధ కొరతే నీ ఆర్థిక విషయములను ఎదిరించిన వాడు సాతానే అది రాత్రి తమ కూడా యుద్ధ కొరువప్ప ప్రస్తుత అలాగైతే ఈరోజు రాత్రి వేళ ఎదిరించుటకు యుద్ధం చేయటకు సిద్ధపడి నీవు అందుకే ఈ ఎదిరించే తత్వములోకి వెళ్లే ముందుగా దేవుడు ఆయన ఏం చేశారు అభ్యాసములు తీసుకొచ్చారు అలవాటులో తీసుకొచ్చారు పక్షిరాజు తన పిల్లలను ఎలాగా ఎగరడం నేర్పించేటట్టుగా దేవుడు మనల్ని నేర్పించేవాడు ఎందుకు నీకు కొన్ని విషయాలు అలవాటులో తీసుకొచ్చేది ఎందుకంటే నీవు వెళ్ళిన ప్రయాణములో బోల్డ్ చోటులో నీకు ఎదిరించే వారు బోల్డ్ మంది ఉన్నారు అక్కడ నువ్వు గెలుపు తెరిచి తీరాలి వారి యొక్క వ్యతిరేకముగా నువ్వు యుద్ధం చేసుకుని తీరాలి అందుకే మనం యుద్ధం చేసేది మనుషుల వ్యతిరేకంగా కాదు అంధకార శక్తి సమూహము వ్యతిరేకంగా మన యుద్ధము మన యుద్ధము ఆత్మలో ఉన్న యుద్ధం అవుచున్నది శారీరక యుద్ధం శారీరకంగా చేసే యుద్ధ ప్రయత్నాలు కావు ఇది ఆత్మిక పోరాటం అవుచున్నది అందుకే సాతాను మనల్ని ఎదిరించేది ఆత్మిక శక్తుల వ్యతిరేకంగాను శక్తి అది ఒక సాతాన్య శక్తులు అవుచున్నది అది మన కంటి ద్వారా మనం చూడలేము అందుకే మనం ఈ రోజులో ఎలా యుద్ధం చేయాలి ఈ కరోనా కాలంలో దేవుడు మనకి కొన్ని అలవాటులో తీసుకొస్తున్నారు ఈ అలవాటులో తీసుకొచ్చిన కారణం ఏంటి నీవు కినానీయ దేశంలోకి ఎదిరించేటట్టుగా వెళ్ళే ఒక దేశంలోకి వెళ్ళబోతున్నావు కినానీయ దేశంలో ఉన్న ప్రజల యొక్క అభ్యాసము అలవాటులు చాలా భిన్నమైనవి వారి యొక్క వ్యతిరేకంగా నీవేం చేసుకోవాలి యుద్ధం చేసి పోరాడించి గెలవాలి అబ్రహాం యొక్క ఇంటిలో ఇంచుమించు 318 మంది యువర వీర సాప వీరులు ఉండి వారు యుద్ధం చేయుటకు అలాగైతే నీ ఇంటిలో ఎందరున్నారు యుద్ధం చేయటకు ఎంత మంది ఉన్నారు అబ్రహాం ఇంటిలో 318 మంది ఉన్నారు ఎవరు ఏం చెప్పట్లే నీ ఇంటిలో ఎంత మంది ఉన్నారు అందరు బాగు సమస్య బాగుంది అందరు అనుకునేది యేసుకు పవిత్రణ పైలా యేసుకుంటారు విశ్వాసం కొని పవిత్రణ పైలకి చేస్తుందని యేసుక్రీస్తు అని నిజ రక్షకునికి అంగీకరించేస్తే ఏ పోరాటం లేదు ఏ యుద్ధం లేదు అనుకుంటున్నారు ఉపవాస ప్రార్థన యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసము ప్రార్థన చేసిరి ప్రార్థన సొరలా పొరి ప్రార్థన ముగించిన తర్వాత ఆయనను పరీక్షించుటకు పరీక్షించేవాడు వచ్చాడు ఆ దీని ప్రకార పరీక్ష మూడు రీతిలైన పరీక్షలు వచ్చినాయి అముఖమై దీని ప్రకార పరీక్ష వచ్చి అదే రీతిగా మనకి కూడా మూడు రకమైన పరీక్షలు ఉన్నాయి మొదటిది జగత్తర పరీక్ష భూలోక సంబంధ పరీక్షలు రెండోది సైతాన్ పరీక్ష రెండోది సాతాన్య పరీక్షలు అమర శరీరం మూడోది మన సొంత శరీరములోని పరీక్షలు అమర జరి అమర విరుద్ర పరీక్ష కొరంది మన వ్యతిరేకంగా ఈ మూడు పరీక్షలుగా వచ్చి ఉంటది ఈ తింట పరికరమారు ఈ మూడు పరీక్షల్లో నీవు గెలిచి తీరాలి అభ్యాస కొరుచుంది ఈ వాక్యాలు మీకు ఎందుకు బోధించుచున్నాం నేర్పిస్తున్నాము నిజ పుత్ర తిమోతి యొక్క గౌచుంది పౌలు తన సొంత కొడుకైన తిమోతితో చెబుతున్నది వాక్య అభ్యాస నీవు వాక్యాన్ని ప్రతిరోజు అలవాటు చేసుకో అభ్యాసపరుచుకో అభ్యాస కొరుచుంది ఈ రోజుల్లో ఎంత మంది దేవుని యొక్క వాక్యాన్ని అభ్యాసపరుచుకునేది అభ్యాసం అలవాటు వాక్యం అలవాటు చేసుకుని అభ్యాసం చేసిన వారు యుద్ధం చేయగలుగుతారు వ్యతిరేకంగా యుద్ధం ఉంది ఆయుబ పుస్తక సాతరో ఏకపద ఆయుబ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనము త్వరగా కొద్దిగా చదవండి ఆయుబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనము యోబు గ్రంథము 5:7:1 హలో ఉన్నారా చదివారా చూసారా కోణ లగజాయిచి ఏం రాయబడి ఉంది మనుషులకు పృథ్వీ యుద్ధం మనుషుల మధ్య యుద్ధం కావట్లేదా తెలుగులో ఒకసారి చదవండి మళ్ళీ ఒకసారి భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా
తన అర్థం బుద్ధిపరచు దాని యొక్క అర్థం తెలుసుకుంటున్నారా పృథ్వీ మీరే మనుషులకు యుద్ధం వచ్చి పోలి ఆయుబు కోచుంది యోబు గారు చెప్తున్నది మానవులకు భూమి మీద యుద్ధం ఉంది గతజను జాణించపరచుంది పోలి జాణినాయి ఎంత మందికి ఇది తెలుసో తెలియదో నాకు తెలియదు అది రాత్రి యుద్ధ గొరవ గతజను ఠీ అయిపోయారు ఈ రోజు యుద్ధం చేయుటకు ఎంత మంది నిలబడగలుగుతారు ఈ కాలంలో యుద్ధ కొరవారు లోకమానే నాహి ఈ రోజుల్లో యుద్ధం చేసుకున్న జనాంగాలు లేవు ఒకటి ప్రార్థన యుద్ధ కొరు మొదటి నువ్వు ప్రార్థనలో యుద్ధం చేసుకో ఆరాధన యుద్ధ కొరు ఆరాధన చేసి యుద్ధం చేసుకోని అలవాటు చేసుకుని అభ్యాస పరుచుకొని యుద్ధం చేసుకో అలాగైతే నువ్వు నిలబడగలుగుతావు ఏసయ్య కోసం నిలబడి నీవు ఏసయ్య కోసం యుద్ధం చేయి సహోదరుడా అందుకే దేవుడు నీకు కొన్ని విషయాల్లో అలవాటు చేయించి అభ్యాస పరుచుచున్నారు అభ్యాస పరుచుంది నిన్ను నన్ను దేవుడు కొన్ని విషయాల్లో అభ్యాస పరుచుచున్నాడు భూమిలో నివసించిన కాలమంతా యుద్ధముతో కూడి ఉన్నదే లోకమానికి యుద్ధం అందుకే సోమరులకు యుద్ధం లేదు వారు సోమరితనంతో ఉన్నారు వారికి ప్రార్థన లేదు వారికి ఆరాధన లేదు బైబిల్ పడిపోయి వారు బైబిల్ చదువుకోరు వాక్యాలు వినరు సేమానికి కిచ్చు కొరిపోనాయి సైతాన్ వారిని సాతాను ఏమీ చేయలేడు కారణం సేమానే సైతాన్ ఆత్మరే మనుషో ఎందుకంటే వారు సాతాను చేతిలో ఆడబడుచిన ఆట ఆట వస్తువులు అయిపోయాయి సైతాన్ ఆత్మ తమరు మొంగడ కోతిని కట్టేసి ఆడించేటట్టుగా ఆడుకోతి ఆడు అన్నట్టుగా ప్రజలు ప్రార్థన లేకపోతే ఆరాధన లేకపోతే సహవాసం లేకపోతే దేవునితో సంబంధాలు లేకపోతే సాతాను వాడిని ఆడిస్తాడు ప్రార్థన డైలీ కొరవాలి అందుకే ప్రార్థన ప్రతిరోజు చేసిన వాడు యుద్ధం చేసే ఒక భూమిలో నిలబడి ఉన్నారు వారి యుద్ధము చేసిన చేట్లో ఉన్నారు ఈ రాత్రి కథజన వచ్చింది ఈ రోజు రాత్రి వేళ ఎంత మంది ఉన్నారు కరోనా కాలం ప్రభు కోణపై అమ్మకు దయచే కరోనా కాలంలో దేవుడు ఎందుకు రహస్యముగా కూర్చొని శక్తిని పొందుకోటానికి పొందుకోని శక్తి అతి అవసరమైనది అప్పుడు నువ్వు యుద్ధం చేయగలుగుతావు ఒకసారి వందనాలు చెప్పగలుగుతావా వందనాలు చెప్పగలుగుతారా అరే సోత్ర వందనాలు చెప్తారా ఈశ్వర ప్రత్యక్ష కొలే దేశరే ప్రథమరి సేకోణ కొలే ఈశ్వరంగపై యజ్ఞవేది నిర్మాణ దేవుడు ప్రత్యక్షమైన దేశములో దేవుని కొరకు ఆయన ఏం కట్టించుకున్నాడు బలివేదికని కట్టించుకున్నాడు రాత్రి రాత్రి వేళ బాగా వినాలి సహోదరుడా మన యుద్ధం గెలుచుటకు బలివేదిక కావాలి యజ్ఞవేది సజావళి ఆ బలివేదిక పై ఎప్పుడు అగ్గి కాలుతూ ఉండాలి హలో కథ బుజ్జిపరచకేమో ఎంత మందికి ఇది అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు అబ్రహాం యుద్ధం జిద్ది వారి కారణ కోణం అబ్రహాం యుద్ధం గెలవడానికి కారణం ఏంటి యజ్ఞవేది నిర్మాణ కొరిచడి ఆరాధన కొరి ఆయన బలి వేదికను నిర్మించి అక్కడ ఆరాధన చేసిన వాడిగా చూస్తున్నాము రాత్రి కొరిపారింది ఈ రోజు రాత్రి వేళ ఎంత మంది అలా చేయగలిగేది పాత్ర మనసి బోధలు ఈ రోజుల్లో సేవకులు అలా మారిపోను గాక ఈ దినమానికి ప్రార్థన కొరివారు ఈశ్వర కొంచుంది ఈ రోజుల్లో ప్రార్థన చేసే జనాంగాన్ని దేవుడు వెతుకుతున్నారు ఎక్కువ ప్రజల కొరివారు లోకమానికి దొరకరు చాలా వాక్య పరిచయ చేసే వాళ్ళకి అక్కర్లేదు ఏ బేసి ప్రార్థన కొరివారు లోకమానికి ప్రముఖ అవసరం దొరకరు అంటే చాలా వాక్య పరిచయ చేసిన వాళ్ళకి అక్క దేవునికి అక్కర్లేదు ప్రార్థన మనకి ఈశ్వరుకు దొరక చాలా ప్రార్థన చేసే జనాంగాన్ని దేవుడు కోరుకునేది ఈ రోజుల్లో నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా లేవియా పుస్తకం కొట్టే బాకి పడిపోయారు లేవియా కాండములో ఒక వాక్యం చదవాలి ఆరో అధ్యాయము పదమూడవ వచనం ఆరో అధ్యాయం పదమూడవ వచనము
హల్లెలూయా. బలిపీఠం మీద అగ్ని నిత్యము ఏం చేయాలి? మండుతూ ఉండాలి. ఏం చెప్పబడుచున్నది? సర్వదా జోలిబరచ్చరు. బలివేదికపై ఎప్పుడు అగ్ని కాలుతూనే ఉండాలి. వాయికడి బలివేదికపై ఎల్లప్పుడు అగ్ని కాలుతూనే ఉండాలి. ఈ కాలరేమో అనేక లోకమనగా రబ్బార్దినే రా కట్టికి అగ్ని ప్రజలు దేవో. ఈ రోజుల్లో చాలా మంది చేసిన ప్రయత్నం ఏంటంటే కేవలం ఆదివారం రోజు మాత్రం ఏం చేస్తారా, అగ్ని కాలుస్తారు. పాస్టర్ కైలాసం రెడ్డికి జోలివో అయ్యగారు వాక్య పరిచయం చేసినట్టు కొద్దిగా ఎదుగుతారు. జోలివోనై దాని తర్వాత అసలు మంట ఉండదు, ఏమీ ఉండదు. రాత్రి అలాగైతే ఈ రోజు రాత్రి అబ్రహాము యజ్ఞవేది నిర్మాణ కొరిస్తే యజ్ఞవేది రే సర్వదా నియా ప్రజలు. అబ్రహాము బలివేదికను కట్టించుకొని ఆ బలివేదికలో ఎల్లప్పుడు అగ్ని కాల్చూస్తూనే ఉండివాడు. అలాగైతే నీ యుద్ధాన్ని నువ్వు గెలవచ్చు. అలాగైతే నీ యుద్ధములో నువ్వు గెలవచ్చు. ఇలా నువ్వు చేసిన ఎడల నీకు ఇంకొక గొప్ప యుద్ధం వచ్చిచున్నది. అబ్రహాము యొక్క సహోదరు లోతుని సాతాను తీసుకుపోయాడు. వారి దగ్గర నుంచి అబ్రహాం ఏం చేశారు, ఆయనని విడిపించుకొని తీసుకొచ్చాడు. రాత్రి రాత్రి నేను చెప్పొచ్చిన చేతిలో నుంచి ఎన్నో నష్టం అయిపోయినాయి కదా, భాయిమాన నష్టం, ఎన్నో సహోదరులు నాశనం అయిపోయారు కదా, శక్తి నష్టం, ఎన్నో శక్తులు పోయాయి కదా, ఓటి నష్టం. ఈ రోజు ఎక్కడ నువ్వు ఓడిపోయావు అదే చోట్ల యుద్ధం చేసుకుని మరలా గెలిచి తిరిగిరా. కోణ నష్టం తిరిగి పెరిగాను. ఏది నీ చేతిలో నుంచి నష్టం అయిపోయిందో అదే యుద్ధం చేసుకుని తిరిగి సంపాదించుకో. ప్రథమ సమూహంలో తిరిగి మొదటి సమూహాలు 30వ అధ్యాయము లేక దావీదు తన స్త్రీ పిల్ల చూవమారికి శత్రుమారే దొరికి తన యొక్క పిల్లలను తన భార్యను శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు దావీదు ప్రభుకు ప్రార్థన కోలే, కానీ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభు ముఖాన కనబరచి నేనేం చేసుకోవాలి, ఈశ్వర కోగిలే అప్పుడు దేవుడు ఆయనతో చెప్పినది నీ వెళ్ళు, అది రాత్రి తమ దావు ఈ రోజు నీ వెళ్ళు, ఈశ్వర స్వర తమకు అది సుణ శత్రు దొరికిన కొన్ని సరుకులు సాతాను తీసుకెళ్లిపోయినాడు. దొరికి దాన్ని తిరిగి తీసుకురా. రాత్రి నష్టం ఈ రోజు ఒరిస్సాలో ఆంధ్రలో కొందరిని మనం పోగొట్టుకున్న వారిని మనం తీసుకొద్దాం. ఆంధ్రానికి నష్టం దొరికి ఆంధ్రలో కొందరు నశించిపోయిన వారిని తీసుకొద్దాం. అది రాత్రి కరిమా వ్యక్తి మనకి కొంచుంది. ఈ రోజు యుద్ధం చేయగలిగేటట్టుకున్న మనుషులను దేవుడు వెతుకుతూ ఉన్నారు. ఐదు గోలియాత్ర కహాని కోరికరి జీవోనాయి. ఐదు గోలియాత్ర కథలు చెప్పుకుని వెళ్ళడం కాదు, ఆ విషయంతో మా ప్రచారం కర విషయాలు చెప్పండి. ఎల్లప్పుడు ప్రజలు కాలుతూ ఉండాలి, ప్రజలు కాలుతూ ఉండాలి. బలివేదికపై అగ్ని అగ్ని ప్రజలు కాలుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ఎప్పుడు కూడా ఏం కాకూడదు. లిబిజిబోనాయి అగ్గి ఆరిపోకూడదు. ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ సంధానం అని ఇస్రాయల్ ప్రజలు ఏ గొట్టే స్థానం తడికి రావరు కొట్టే స్థానానికి యాత్రా కరువ సమయ ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణం కొనసాగించేటప్పుడు ఆ నీయా గొట్ట పాత్ర రొక్కివో. వారు ఏం చేస్తారు తెలుసా, ఆ అగ్గి ఆరిపోకుండా దానిని ఒక చిన్న పాత్రలో దాచుకొని ఉంచుతారు. సమాగమన దమ్మిత్రే అగ్ని పాత్ర పోలి కొట్టే పాత్ర వచ్చి అంటే ప్రత్యక్ష గుడారములో అగ్గిని కొంచెం జాగ్రత్త పరుచుకొని ఉంచుకున్న ఒక పాత్ర అని చెప్పొచ్చు. అగ్ని పాత్ర అగ్ని పాత్రము నీవు నేనవుచున్నావు. విశ్వాసంలో లేకపోతే కొత్త నిబంధనలో ఉన్న మనం అవుచున్న అగ్ని హృదయంలో అగ్ని ఉంచుకోవాలి. తిమోతితో చెబితేనది హస్తార్పణ ద్వారా హస్త నా నేను నీ తల మీద చెయ్యించడం వలన పొందుకున్నా కృపావరాలు ప్రజలింప చే
పరచుము, ఇంకా అది కాలేటట్టుగా దాని నుంచి సమృద్ధి పరచుము. అర్థమవుతుందా? శీతలుగా చెప్తా ప్రభు, శక్తిపై మొత్తం భయం లాగుచ్చి అందరు మౌనంగా కూర్చున్నందుకు నాకు అర్థం కావట్లేదు. రాత్రి స్పందించాలి, తుమే ఈశ్వరంగా నిక్కట్రి. ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో తుమే ఆరాధన కరు వారచి, దేవునికి ఆరాధన చెయ్యాలి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. కౌనంది ప్రైజ్ హల్లెలూయా చెప్పలేదు. బైబిల్ కొన కౌచంది తమే దక్కుందు. బైబిల్ ఏం చెప్తున్నదో ఒకసారి చూడండి. బైబిల్ దే కొయ్య బాట తమదే దానిలేక తమ కాబట్టి ఆత్మీయ శక్తి పై పరువు. బైబిల్లో ఉన్న మర్మాలు కొద్దిగా, వాక్యాలు కొద్దిగా తెలుసుకుంటేనే కొంత శక్తిని పొందుకోగలిగేది. ద్వితీయ తిమోతి, రెండో తిమోతిలకు రాసిన పత్రిక ఏకో అధ్యాయం మొదటి అధ్యాయంలో తారో చౌపద పడందు ఆరో వచనం చదవండి. ఒకటి అధ్యాయము మొదటి తిమోతి మొదటి అధ్యాయము ఆరో వచనము. మొదటి తిమోతి మొదటి అధ్యాయం ఆరో వచనం. సారీ, రెండో తిమోతి. క్షమించాలి, క్షమించాలి. రెండో తిమోతి ద్వితీయ తిమోతి ఏకో అధ్యాయం చౌపదం. రెండో తిమోతి మొదటి అధ్యాయం ఆరో వచనం. చదవండి ఒకసారి. కోణ ప్రజలు అంత నిక్షేపం వలన నీకు కలిగిన దేవుడి కృపావరము ప్రజ్వలింప చేయువలనని కృపావరము ప్రజలింప. హలో ఎందడి అర్థం వచ్చి ఈశ్వర తమకు దైత్యవా ఒక కృప వరములు, కృప ఈశ్వర దేచ గిఫ్ట్, దేవుడు నీకు ఇచ్చిన కృప వరములు కదా. ఈశ్వర అప్పుల మానకు దైత్యవా వరం అనుగ్రహదానం. అనుగ్రహదాన పునరు కోణ కొనువారొచ్చి ప్రజలింప కొనువారొచ్చి. అయ్యో దేవుడు నీకిచ్చిన కృపా వరములను ఏం చేసుకోవాలి, మరలా ప్రజలింప చెయ్యాలి. ఇంగ్లీష్ బైబుల్ వేరే ఒక ఇంగ్లీష్ బైబుల్లో తర్జీమా ఎలాగుంది, పుంగో మళ్ళీ దానిని ఊది 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 పెద్ద అగ్గిమంటగా మార్చు. అరే తుమే కొయ్యబడ అర్థం బుజ్జి పార్చు. నేను చెప్పినది అర్థమవుతున్నదా? ఈశ్వర తుమకు దైత్యవా అగ్గినికి కొడకరు వారు దేవుడు నీకు ఇచ్చిన అగ్గిమంటను పుంగో మళ్ళీ మళ్ళీ నువ్వు ఊదు ఊదు పుంగి పుంగిలే ఊది 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 అది ఒక పెద్ద మంటగా మార్చు. నీవు మాత్రం ఊదితే సరిపోదు. ఉపరాస్తర్పణ తల మీద చెయ్యుంచి ప్రార్థన చేసిన సేవకులు, అభిషేకము శక్తి కలిగిన సేవకులు, శక్తి భాషమాన వచ్చి శక్తి లేని చాలా మంది సేవకులు ఉన్నారు. వారు ఊదట్లేదు, కేవలం తోసేస్తున్నారు. అది రాత్రి, అందుకే ఈరోజు రాత్రి వేళ పుంగోటికే కొద్దిగా ఊది దాన్ని అగ్గిమంటగా మార్చు. యజ్ఞ వేదిన నీ ప్రజలింపకరు. అయ్యో వరి వేదిక పై ఉన్న అగ్గిని గాల్చి మంట చేసుకో. ప్రజలింపకర యుద్ధం జీతివు. అలాగ నువ్వు మంట కాల్చుకోగలిగితే, మంట చేసుకోగలిగితే నీ యుద్ధం నీదే, నీవే గెలుపు సంపాదించేది. అది రాత్రి అప్పుడు మన కథ తెలిసేది దాని రాత్రి వేళ ఎంత మంది దానిని విశ్వసించగలుగుతున్నారు? ఎంత మందికి విషయం గురించి బలము తెలుసుకున్నదో తెలియదు. నిర్మించడానికి ఇష్టం లేదు విశ్వాసాలు కలిసి బలివేదిక కట్టించేటట్టుగా ప్రార్థనలో ఏకపరచుకోండి. వ్యక్తిగత ప్రార్థన తర్వాత నీ వ్యక్తిపర జీవితంలో రహస్య ప్రార్థన చేసుకో. గుప్త ప్రార్థన అలాంటి రహస్య ప్రార్థనలు గల మంట గాని కలిగి కాలిస్తే నీ అగ్గి అదే ప్రజలు ఇంకా ఇంకా అది ఊది కాల్చడానికి పనికొస్తుంది. కానానీయ లోకమానే విరోధం కరువా లోకమాని ఒక విషయం తెలుసుకో, కినానీయులు నిన్ను ఎదిరించేటట్టుగా నీ ముందు గాని వెనక గాని నీ చుట్టుపక్కల రాలేరు. ఆమేన్. ఈ రోజు ఎంత మంది ఉన్నారు నీ వ్యక్తిపర జీవితానికి బలివేదికని కట్టి అగ్గి ముట్టించడానికి ఎంత మంది ఉన్నారు? ఆమేన్.
ఆది కాండం 14వ అధ్యాయం 18వ వచనం మెల్ల మెల్ల ధీర ధీర విడదీసి విడదీసి మెల్లి మెల్లిగా చదవాలి మరియు షదెకు రాజైన మిక్కిలు షదెకు పట్టెను మల్కి షదెకు నాలా మధ్య ఎంత 18వ అధ్యాయం ഒന്നും അല്ല చుమ్మా ఇరుందండి కణగణన 14 అదാണ് అది చదవండి చదవండి సారీ 24 చదవండి వాక్యం తట్టిపోయే ఒక మినిట్ నేను చూసి ఒక నిమిషం వాక్యం కొద్దిగా తప్పైనది ఒక్కసారి పన్నెండవ వచనం నుంచి చదవండి 14వ అధ్యాయం 12వ వచనం మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని అతని ఆస్తిని కొట్టుకుని పోగా తప్పించు కొనిన ఒకడు వచ్చి ఎబ్రీయుడైన అబ్రహామునకు ఈ సంగతి తెలిపెను తర్వాత కాపుకుండాను మీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్నవారు అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 315 పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజును తరిమెను రాత్రి వేళ చదవండి చదవండి రాత్రి వేళ అతడును అతని దాసులను భీమును హలో ఇదండి చదవండి 13వ అధ్యాయం చూడండి 13వ అధ్యాయం 13వ అధ్యాయానికి రండి 18 వాక్యం కూడా చదవండి 18వ వచనం కూడా కలిపి చదవండి 13 18 మమ్రే దగ్గర ఉన్న సింధూరు వృక్షం వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను సోదరంగా చెప్తారా అబ్రహాము జీవనానికి స్తంభం ఎంత దూరం నెయ్యి గలతో అబ్రహాము తన జీవితంలో ఎక్కడెక్కడ కుడారం తీసుకెళ్లాడో చూడండి అప్పుడు అది కొద్దిగా చూస్తేనే అర్థమయ్యేది పదానికి అర్థము దేవునితో ఉన్న సహవాసం కొందరి జీవితంలో సహవాసం లేదు వారెప్పుడు కూడా ఎవరితో కలవరు ఒంటరి వారు ఒంటరిగా సహవాసం డబ్బెత్తే డబ్బు ఇచ్చుకొని ఎవరినో కొనుక్కు తెస్తారు పాస్టర్ చేత వాక్యం వింటారు అలాంటి సహవాసమే కొందరు కొను ఆశపడేది అది వారి డబ్బుకు హోదా చూపించిన సహవాసం అది అబ్రహాం చెందినాయి కానీ అబ్రహాం అలా కాదు తమ్ము కోటికి నెయ్యి అబ్రహాం ఎక్కడెక్కడికి కుడారాలు తీసుకెళ్లి వాడు అబ్రహానికి నెయ్యి
హెబ్రోనికి తీసుకెళ్లాడు. హెబ్రోన్ పద అర్థం, హెబ్రోన్ అన్న పదానికి అర్థము ఫెలోషిప్, సహవాసం వచ్చినది. అది రాత్రి కొయ్యమని అర్థం. ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా భాయ్, ఏ సహోదరుడా, ప్రార్థన జీవిత ప్రార్థన జీవిత తిబా వ్యక్తి మనకు ఫెలోషిప్, ప్రార్థన జీవితం ఉన్న వారి జీవితంలో సహవాసం ఖచ్చితంగా ఉండాలి. నేను చెప్పింది అర్థం అవుతుందా? నీ జీవితంలో ప్రార్థన ఉంటే మాత్రం సరిపోదు, దానితో కలిసి సహవాసం కూడా ఏర్పడాలి. అందుకే అక్కడ అబ్రహాం ఏం చేశాడు, బలివేదికను నిర్మించాడు. అబ్రహాం యొక్క జీవితంలో ఉన్న మొదటి గుణం ఏంటంటే ఎక్కడికి ఆయన ప్రయాణమైన బలివేదిక మాత్రం ఖచ్చితంగా ఆయన కడతాడు. రెండోది ఆయన జీవితంలో ఎప్పుడు సహవాసం ఉండేది. అన్య లోక మార్గర సహితం అన్యులతో ఎల్లప్పుడు ఆయనకు ఒక సహవాసం ఉంది. అది రాత్రి తమకు ఫెలోషిప్ వచ్చి వ్యక్తిపర జీవితంలో సహవాసం ఉందా? ఫెలోషిప్ మెమ్రే దగ్గర సహవాసం ఉన్నవారే మెమ్రేలో ఉన్న చెట్ల దగ్గర నుంచి ప్రయాణం చేయగలిగేది. హలో, ఉన్నారా? మెమ్రే, నేను మెమ్రే అనే పదానికి అర్థం, మెమ్రే అన్న పదానికి అర్థము తేజో మహిమ. తేజవర్ణ మహిమే అల్ల, అదేనా పుష్టి వ్యక్య ఫలించడం. మెమరీ అన్న పదానికి అర్థం ఏంటంటే అభిపూర్తి, లేకపోతే ఫలం సంపాదించడం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఏ అర్థం తమ్ముదండి? తొన్నూట్ సంకీర్తనం పోదానే వాక్యం 92 కీర్తన 14 వచ్చిన ఒకసారి చదవండి. 92 కీర్తన 14. కాదమ్మా, పద్నాలుగో వచనం. సారమా సారము కలిగి, దానికి అర్థం సారము కలిగి. దేవునికి స్తోత్రం. మెమరీ అన్న పదానికి అర్థం సారము కలిగి. హల్లెలూయా. హలో, మెమరీ అన్న పదానికి అర్థం సారము కలిగి. అంటే మెమరీ, మెమరబోలి పదం అర్థం తేదో. మెమరీ అన్న పదానికి అర్థము సారము కలిగి. ఒక చెట్టుకి సారం తగ్గితే ఏమవుతుంది? పెరిగి 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 పెద్ద వస్తుంది. అదే కోణం వచ్చి ప్రథమ కోణ తిబారు. మొదటిగా జీవితంలో ఏముండాలి? యజ్ఞవేది తిబారు, బలివేదిక ఉండాలి. ఫెలోషిప్ తిబారు. రెండోది సహవాసం ఉండాలి. బొడి బోసే. మూడోదిగా సారము పొంది పెరుగుతాడు ఆయన. బొడి బోసే, ఆయన సారము పొంది పెరుగుతాడు ఆయన. 8 రోజులుగా తంబురే వాస కరువు. ఇలాగా నివసించిన వారు కుడారాల్లో నివసిస్తారు. నేను చెప్పింది అర్థం కాలేదేమో. ఇలాగున్నవారు కుడారాల్లో నివసిస్తారు. అబ్రహాము కోటి తంబు పొడైలి. అబ్రహాము ఎక్కడెక్కడికి వెళ్ళినా కుడారాలు కట్టిస్తున్నాడు. తంబు 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 పిత్ర వాస కోలే. కుడారాల్లో అబ్రహాం నివసించేవాడు. నేను చెప్పిన అర్థం బాగా తెలుసుకో. యజ్ఞవేది ప్రార్థన యొక్క బుజాయి, బలివేదిక ప్రార్థనకి తెలియ వరుసది. హెబ్రోన్ అంటే సౌభాగ్య, అదే ఫెలోషిప్. హెబ్రోన్ అన్న పదానికి అర్థం సహవాసం అని తెలుసు. ఫెలోషిప్ తిబో, ప్రార్థన అని చెప్పిన వారికి సహవాసం ఉంటది. ఫెలోషిప్ తిబా విశ్వాసి మానే దినకి దిన తేజోరే వర్ధింపబడుతుంది. ఆ సహవాసములో ఉన్న బిడ్డలు రోజుకి రోజు అభివృద్ధి చెంది పెరిగి 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 వస్తారు. అలాంటి పిల్లలు కుడారాల్లో నివసిస్తారు. కుడారాల్లో నివసించిన
కారణమేమనగా శాశ్వత జగనయ్యమరు ఎందుకంటే ఇది మనకి నిలకడగా ఉన్న చోటు కాదు ఇవన్నీ విడిచిపెట్టి ఒక్కరోజు మనం వెళ్ళిపోవాలి అబ్రహాముకి ఆ విషయం బాగా తెలుసు కాబట్టి అబ్రహాం ఎలాగ ప్రయాణం కొనసాగాడు అన్నది చూడండి ఆది పుస్తకం 12వ అధ్యాయం ఆది కాండం 12వ అధ్యాయములో 7వ వచనానికి వచ్చినప్పుడు అబ్రహాముకి ఏం జరిగిందో అన్నది చూడండి అబ్రహాము కెమిది కొరదల వల్ల తొమ్మిదో అబ్రహాం తప్పద పడందు 8వ వచనం చదవండి అబ్రహాం కోటి తంబు బొడైల వల్ల తొమ్మిదో అబ్రహాం ఎక్కడెక్కడ కుడారాలు కట్టించాడు అన్నది చూడండి ఓకే అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకు తూర్పునున్న హాయికి మధ్యను వందనాలు చెప్తారా అబ్రహాం కోటి తంబు బొడగించింది అబ్రహాం ఎక్కడెక్కడ గుడారాలు కట్టించాడు అబ్రహాముకి ఎనిమిది తంబు బొడగించింది అబ్రహాం ఎక్కడెక్కడ గుడారాలు కట్టించో చూడండి సహోదరా కోణపై నేను ఎందుకు ఇది చెప్పొచ్చిన అర్థమేమనగా అన్న పదానికి అర్థమేమనగా ఈశ్వరంగర గొర దేవుని యొక్క ఇల్లు నాశనమైపోయిన చోటు ఎక్కడ నువ్వు గుడారాలు కట్టుకోవాలి దేవుని యొక్క ఇంటిలో దాని భూమిని చూసే భూమి ఎలాగుంది నాశనమైన చోటు అవుతున్నది అక్కడే నువ్వు గుడారాలు కట్టుకోవాలి అక్కడే నువ్వు గుడారాలు కట్టుకోవాలి సహవాసం ఏర్పరచబడాలి అక్కడే నువ్వు పెద్దవాడవ్వాలి అక్కడే నువ్వు వర్ధించుకొని తీరాలి అక్కడే నువ్వు తేజోమయుడై పెరిగి తేవాలి దేవుని యొక్క ఇంటిలో నివసించు ఈశ్వర దేవుని యొక్క ఇంటిలో నివసించు జగత్తుకు దొక్కిల కింది లాగే ఈ భూమిని ప్రపంచాన్ని చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది నీకు జగ నాశనాన్ని తేచుకొచ్చిన చోట వచ్చినది తమ్ము బొడించింది ఎక్కడే అబ్రహాము గుడారం కట్టుకున్నది మధ్య రాక అబ్రహాము గొర్ర బొడించింది దాని మధ్యలోనే అబ్రహాము గుడారం కట్టుకున్నాడు ఈశ్వరంగర గొర్రె దేవుని యొక్క ఇల్లు వినిస్తేవార జగర మధ్య నాశనమైపోయిన చోట మధ్యలో గుడారం కట్టుకున్నాడు అబ్రహాము అక్కడే అబ్రహాం ఏం చేశాడు గుడారం కట్టుకున్నాడు అది రాత్రి ఈ రోజు రాత్రి వేళ ఈశ్వరంగర గొర్రె దేవుని యొక్క ఇంటిలో బెదేలని చెప్పినది దేవుని యొక్క ఇల్లు హాయి అన్న పదానికి అర్థము నాశనమైన చోటు ఎవ్రీ పత్రికలోకి రండి అబ్రహాము జాత్ర ఎక్కి మరి అబ్రహాం ఒక ప్రయాణం చూడొచ్చు నో పద పొడిలే సమరే 9వ అధ్యాయం చదివినప్పుడు ఏమిదిట జగారు విశ్వాసరే పోజిలే అబ్రహాం విశ్వాసముతో అలాంటి చోట్లలోకి వెళ్ళి చేరాడు అబ్రహాము ఆమేన్ హల్లెలూయా అది రాత్రి కెత్త జనం కెత్త జనం ఎందరో జాతర కోరిదిలోకి ఎంత జనం జాతర కోరుచుంది ఎంత మంది ప్రయాణం చేస్తున్నారు ఎంత మంది కింద పొంచి పారిన కానీ చేరాల్సిన చోట్లకు చేరలేకపోతున్నారు అబ్రహాము సంగరే జాతర మన కొట్టిగోల కొందరు అబ్రహాముతో ప్రయాణం చేసిన కొందరు ఎక్కడికి వెళ్ళిపోయి తేరకు కొట్టిగోల తేరహ ఎక్కడికి వెళ్ళిపోయాడు లోటు కొట్టి లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు పరివారం కొట్టిగోల లోతు కుటుంబం ఎక్కడికి వెళ్ళింది పోంచి చేరలేకపోయారు చేరాల్సిన చోటికి అబ్రహాము విశ్వాసరే పొంజిగోలని కానీ అబ్రహాము విశ్వాసముతో చేరుకున్నాడు అది రాత్రి తమ విశ్వాసర జాత్ర కొలే తమ పొంచి పారిబో ఈ రోజు నీ విశ్వాసముతో నీవు ప్రయాణం చేస్తే చేరాల్సిన చోట్ల చేరుతావు నీవు అది తమే మార్కోసు సమాచార చారి అధ్యాయ కసో మార్కోసు వార్తల పుస్తకం 4వ అధ్యాయానికి రండి తరో 36 పడుంది 36వ వచనం చదవండి మార్కోసు వార్త 4వ అధ్యాయం 36
చదవ సన్నిధుల పర్వాలేదు మీరు చదవండి అది స్పీకర్ లో ఉంది. ఓకే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. హలో, ఆయన చాలు 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 మనకి దొరికింది. జీసుంగరో సాయితో జీసు జాతర కొరుచుంది, శిష్యమానే జాతర కొరుచుంది. ఏసయ్యతో శిష్యులు కూడా ప్రయాణం కొనసాగిస్తున్నారు. జాతర కొరులో తంగర సంగర చోట చోట జగా జతిల వారితో కూడా చిన్న చిన్న ఓడలు కూడా వచ్చినాయి. కెత్తే కెత్తే ఓడ సెప్పరికి పోంజలే గాని ఎన్ని ఓడలు అద్దరికి చేరింది. ఎవరి ఓడ కారో జగాజో సెప్పరికి పోంజలే ఎవరి ఓడ అద్దరికి వరకు చేరింది. ఏ ఓడలో ఏసై ఉండేవారో అదే ఓడలో శిష్యులు కూడా ఉండేవారు. కిందు జగాజో తంగర సంగర అసలు కానీ వారి వెనక్కి కూడా వారితో కలిసి కూడా కొన్ని ఓడలు కూడా వచ్చినాయి. జాతర కొరుచుంది వారు ప్రయాణం చేస్తున్నారు. జాతర కొరుచుంది కిందు దీసుతివా జగాజ మాత్రం సెప్పరికి పోంజిలే కాని ఏసై ఉన్న ఓడ మాత్రమే అద్దరికి వెళ్ళి చేరినాయి. మిగతావన్నీ ఏమైనాయి? సముద్ర బుడిగొలాని మిగతావన్నీ ఓడలో మునిగిపోయినాయి. హలో ఉన్నారా? దీసుంగర సంగర జాతర కొరుచుంది. ఏసయ్యతో కలిసి ప్రయాణం అవుతున్నారు. చోటో చోటో జగాజ గుడి సెప్పరికి పోంజినా చిన్న చిన్న ఓడలు అద్దరికి వెళ్ళి చేరలే. హల్లెలూయా హల్లెలూయా. అది రాత్రి కొయవర అర్థం. రాత్రి నేను చెప్పొచ్చు ఏసయ్యతో ప్రయాణం కొనసాగించిన వారు అద్దరికి చేరగలుగుతారు. హలో ప్రయోజన ప్రథమండి అబ్రహాము ఈశ్వర ప్రతిజ్ఞ కరువా దేశరే పోంజిల అబ్రహాము దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశము లోకి వచ్చి చేరాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఇక ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి రండి. 9వ వచనం చదవండి. 11:9 విశ్వాసమును బట్టి అతడు వాగ్దానములకు సమానవారులైన ఇస్సాకు యాకోబు అనవారు గుడారంలో నివసించుచు అన్యుల దేశములలో శ్రీధరతి కొంచెం చదవరా బాబు. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకును యాకోబును అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. పరవాసులు అమ్మో అది పత్తం బాకి అమ్మో అంబదం బాకి మహిచాం అది ఎంత దయ్యమే. ఇది వెచ్చటంగానే తీతవరణాలు అబ్రహాం ఎలా ప్రయాణం కొనసాగించాడు? ప్రతిజ్ఞార దేశరే దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశములో ఏమిటి? విదేశీ ఐకిరి అన్యుడిగా ఎడమదేవచ్చు. ఒకసారి చదవండి ఆ వాక్యం. నేను ఒరియర్ తెలుగులో మాత్రం వెళ్ళి పరిగణలు వెళ్ళి సరియా
విశ్వాసమును బట్టి అతడును అతనితో అతనితో ఆ వాగ్దానమున సమాన వారసులైన ఇసాకును యాకోబు అని వారు గుడారాలలో నివసించుచు అన్య దేశములలో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. పరవాసులై ఓకే ప్రతిజ్ఞా కరువ దేశరే దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశములో ప్రవాసులై ఉండేవారు. హలో మూకైవారు అర్థం బుద్ధి పరచకండి, నేను చెప్పింది అర్థం అవుతున్నదా? అబ్రహాము అబ్రహాముకు వాగ్దానం కరువైన దేశంలో పోంజిలే, దేవుడు అబ్రహాముకు వాగ్దానం పరిచిన దేశంలో చేరాడు. అబ్రహా దేశరే పోంజిలా పోరే, ఆ దేశంలో చేరిన తర్వాత దేశం వాసం కొరుచుంది, ఆ దేశంలో నివసించి ప్రతిజ్ఞార దేశరే అబ్రహాం వాసం వాగ్దానం ఇచ్చిన దేశంలో నివసించుతూ వాస కొరుచుంది. ఎలాగైనా నివసించుచున్నాడు, ప్రవాసిగా నివసించుచున్నాడు, విదేశీ ఐక్యం ప్రవాసిగా నివసించుచున్నాడు. అది రాత్రి, ఈరోజు రాత్రి వేళ విశ్వాసరే జాతర కరో భాయి భౌడి మానే, విశ్వాసములో ప్రయాణం చేసిన సహోదర సహోదరి మానే, జగత్తరే మనం ఈ భూమిలో ఒకొక్కడ విదేశీ స్వరూపం, మనం ఒక ప్రవాసి వలె ఉన్నాము. ఇది జగత్తర విదేశీ స్వరూపం, ఈ భూమిలో మనం పరవేసి పరవేసిలై ఉన్నాము. భూమిలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా జీవిస్తున్నాం మనం? ఆమె కూడా విదేశీ పరివాస కొరుచుంది, మనం ఒక విదేశీల పరవరాశి ప్రవాసిగా జీవిస్తున్నాము. పరదేశిగా మనం ఇక్కడ నివసించుచున్నాం. ఈ జగ ఈ భూమిలో దేవుని బిడ్డలు పరదేశిగా నివసించుచున్నారు. అలాగా అబ్రహాము కూడా ప్రతిజ్ఞ ఇచ్చిన దేశములు పరదేశిగా నివసించినట్టుగా మనం కూడా అలాగా జీవించాలి. అబ్రహాముకి భూమిరే విదేశీ స్వరూపం వాస కొరుచుంది, సగి ప్రకారం అమ్మమానే పృథివీరే విదేశీ పరివాస కరువారు వచ్చి దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశములో అబ్రహాము ప్రవాసి ఏకరి వాస కొరుచుంది, ఆయన ఏమి పరదేశిగా జీవించుచున్నాడు. ఈశ్వర ప్రతిజ్ఞా కరువ దేశరే, దేవుడు వాగ్దానం పరిచిన దేశములో ఈశ్వర తక్కువ ఫ్రీగా దైవ దేశం, దేవుడు ఆయనకు ఉచితంగా ఇచ్చిన దేశములో సేటి అబ్రహాముకి ఏంది కొరుచుంది. అక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఒక పరదేశి పరిచయ వాస కొరుచుంది, ఒక పరదేశిని వలె జీవించుచున్నాడు. అబ్రహాం నిజ చెట కోవుచుంది, అబ్రహాం సొంతానే మాట చెప్తున్నాడు. ఆది పుస్తక 23 అధ్యాయం, ఆది కాండ 23 అధ్యాయము చాలే చారి పద పడందు 4వ వచనం చదవండి. హలో అబ్రహాం కోడ కోవుచుంది, అబ్రహాం చెప్పిన మాట చూడండి. హిత్యరుడే జగారే అబ్రహాం కోవుచుంది, హిత్యులు నివసించిన దేశంలో చెప్తున్నది, ఆ హిత్యురే లోకమానకు అబ్రహాం కోవుచుంది, హిత్యులతో అబ్రహాం చెప్తున్నది ఆమె ఈ తుమరో దేశరే గొట్టే ప్రవాసి ఒట్టు, మేము నీ దేశంలో ఏమయ్యి ఒక ప్రవాసి అయి పరవాసి అయి ఉన్నాము, ప్రవాసి అయి ఉన్నాము. అబ్రహాముకి దానిచ్చింది, అబ్రహాముకి బాగా తెలుసు, పృథివీరే నేను ఈ భూమిలో దేవుకొట్టే విదేశీ పరిపై ఒక విదేశీల ఒక ప్రవాసిగా, ఆయన సంగర సొంత దేశం, ఆయన సొంత దేశం కాదని అన్య దేశంలో రోచుంది, అన్య దేశంలో కాపురం ఉంటుంది దేశరే, దేవుడిచ్చిన దేశంలో కొట్టే విదేశీ పరివాస కొరుచు, అన్య దేశస్థుడిగా జీవిస్తున్నాడు, పరదేశీ పరివాస కొరుచు, పరదేశిగా జీవిస్తున్నాడు. అది రాత్రి ము కైవర్ అర్థం, రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా, విశ్వాసి మానే విశ్వాసులు ఆమె పృథివీరే మనం ఈ భూమిలో పరదేశి, మనం ఒక పరదేశిగా ఉన్నాము, ఇంటి స్థాయి రోయిపోయిన నిలకడగా మనం ఉండలేము, ఇంటి చడికిరి కొట్టదిన చెవాకు పడివో, ఇక్కడ విడిచి మనం ఒక్కరోజు వెళ్లి తీరాలి. ఏ కొత్త ఎప్రి పత్రిక రే, ఈ మాట ఎప్రి పత్రికలో 10వ 11వ అధ్యాయం, 11వ అధ్యాయములో రాయబడి ఉన్నది, అక్కడ ఇలా రాయబడి ఉన్నది, యాత్రికులు పరదేశీ యాత్రికులు
చాలు 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 ఆమె ఈ జగత్తర విదేశీ ప్రవాసి మనం ఈ దేశములో ప్రవాసులై యాత్రికులై ఉన్నాము అదే దానికి సరైన అర్థము ఏ అబ్రహాం కోవుచంది అబ్రహాం చెప్పేది ఆమె జగత్తరే మనం ఈ భూమిలో విదేశీ విదేశులై ప్రవేశులై యాత్రికులై ఉన్నాం విదేశీ పరదేశీ విదేశీ పరదేశీ అది రాత్రి కత్త దాడిచుంది ఈ రోజు ఎంత మందికి తెలుసు ఆయన ఒప్పుకున్నాడు నేనేమి విదేశీ పరదేశీయుడై ఈ రాత్రి అలాగే ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న సహోదరుడు అబ్రహాము చెప్పేది నివసించి ఆయన చెప్పేది విదేశీ ప్రవాసీ నేను విదేశీగా ఉండి పరదేశిగా ఉన్నాను ఈ రాత్రి కథించింది ఈ రోజు ఎంత మందికి విషయంలో మీకు తెలిసి ఉన్నది గీత సంగీత దావీదు కోహంది కీర్తనలో దావీదు చెప్పేది 39 గీత సంగీత 39వ కీర్తన 12వ వచనం చూడండి చివరి వాక్యం చదివితే చాలు ముప్పై తొమ్మిది చివరి వాక్యం 12వ వాక్యం చివరి పన్నెండవ వాక్యం చదవండి చెప్పాలి ప్రభు తుమర నిక్కట్టరే ఎదుట ఈ భూమి రే ఈ భూమిలో రాయగడరే రాయగడలో తుమర నామ కోందు నీ నామాన్ని చెప్పు మీరున్న దేశాన్ని చెప్పండి చెప్పాలి తుమర నిక్కట్టరము నీ ఎదుట నేను విదేశీ ఒక ప్రవాసిని బైబిల్ కోగుతుంది బైబిల్ చెప్తున్నది ఫిలిప్పీ పుస్తక 3:20 ఫిలిప్పీ గ్రంథం 3:20 పౌలు కోగుతుంది పౌలు గారు చెప్పేది ఫిలిప్పీ పత్రిక మన పౌర స్థితి పరలోకములో చాలు 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 బస్ అమే స్వర్గ ప్రజ మన పౌర స్థితి ఎక్కడ ఉన్నది అలాగైతే మనం ఎవరు ఆ వాక్యం అనుసరి చెప్పండి ఇప్పుడు వాక్యం చదివి మళ్ళీ చదవండి చెప్తా మన పౌర స్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి చాలు ప్రైజ్ లార్డ్ అమమాన కోణ కేచి మన పౌర స్థితి ఎక్కడ ఉన్నది పరలోకం పరలోకంలో ఉన్నది పౌర స్థితి అంటే బోలే సిటిజన్షిప్ పౌర స్థితి అంటే నీకు ఉన్న నీవు జీవించుచున్న దేశములో ఉన్న నాగరికత్వం సిటిజన్షిప్ అమకు దుయి ప్రకారం నాగరికత్వం వచ్చి మనకి పౌర స్థితి రెండు రకాలుగా ఉన్నది ఒకటి అమ్మమాన ఒడిశారి ప్రస్తుతం మేము ఒడిశాలో ఉన్నాం తుమ్మమానే ఆంధ్రారి మీరు ఆంధ్రాలు లేదు అమ్మమాన ఇండియా రే నాగరికత్వం మనం అందరం కూడా ఇండియాలో ఉన్నవారం కాబట్టి ఇండియా చట్ట ప్రకారంగా ఇండియాలో ఉన్న న్యాయ మనుషులం మనం సంఘ సంఘే దానితో మనకి పౌరస్థితి ఇండియాలో ఉంటూ ఉండగా మన స్వర్గంలో నాగరికత మనకి ఒక పరలోకములో పౌరస్థితి ఉన్న వాళ్ళమే హలో ప్రైజ్లో అంటే ఈ భూమిలో ప్రస్తుతం ఇండియాలో ఉన్నప్పుడు మనకి నాగరికత్వం ఇండియాలో ఉన్నట్టుగా అదే రీతిగా మనం పరలోకములో కూడా మనకి ఒక నాగరికత్వం ఉంది ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఇండియాకు పోలే అసలు అంటే బయట దేశంలో నుంచి ప్రజలు ఇండియాకు వచ్చింది కారణం ఎందుకు సేవానికి నాగరికత్వ జగ ఇండియా ఎందుకంటే వారికి అసలుగా నాగరికత్వం లేకపోతే ఉన్న దేశం ఇండియా వచ్చినది సమది అలాగే
అమర ఒరిజినల్ నాగరిక స్వర్గరేఖ మనకు ఉన్న పౌరస్థితి స్వర్గ పరలోకములో ఉన్నది సెటికమ జీవు అక్కడికి మనం వెళ్ళిపోతాం ఇక్కడ అసువిధ అయిగోలే ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఇటు అసువిధ ఏమా పూర్వరు ఇక్కడ ఏ సమస్య వచ్చే ముందు అమ స్వర్గంగా పోలేవా మన పౌరస్థితి ఉన్న చోటికి మనం వెళ్ళిపోతాం దాని వాళ్ళకు ప్రభుకు దాని వాళ్ళకు కొరదు తెలిసిన వారు ఎరిగిన వారు దేవునికి స్తుతించండి అమే పృథ్వీ రే మనం ఈ భూమిలో అమే పరవాసి అన్యులు పరదేశులై ఉన్నారు అన్యులు అమే విదేశీయమం పరవాసి అన్యులు విదేశీయమం అబ్రహాం మామూలు మనిషి కాదు ఆది పుస్తక తేరరో దూయిపదో అబ్రహాం ఆది కాండం 13 అధ్యాయం 2వ వచనము సే బోడో ధనియలో ఆయన చాలా ధనవంతుడు సే పెద్ద సంపత్తు బెసి వచ్చే అబ్రహాం ధనియ ధనమాస్తి సంపద చాలా ఎక్కువ ఉన్నవాడు సేట మాత్రం నాయి అంత మాత్రమే కాదు ఆది పుస్తకం ఆది కాండము 14 తిర ఒట్ర పదరి 14 అధ్యాయం 18వ వచనములో అబ్రహాం గొర్రె విత్తరే అబ్రహాం ఇంటిలో 318 రోగమన 318 మంది వీరశూరులు ఉన్నారు వాగ్దానం ఇచ్చిన దేశములో మనము గాని ఉండుంటే మనం ఏం చేస్తున్నాం ఇంతమంది జనాంగం గాని ఉండుంటే చెప్పలే అబ్రహాం ఇంట్లో ఇంచుమించు 1000 మంది జనాంగం చాలా డబ్బు ఆస్తి ధనవంతుడు అంత ఉన్నప్పుడు వాగ్దానం ఇచ్చిన దేశంలో మీరు కానీ ఉండుంటే ఏం చేస్తుండు చెప్పలే ఇల్లు కట్టుకొని పెద్ద గుడారాలు ఇల్లు కట్టేసుకొని అన్ని సెట్టింగ్ చేసేసుకొని మంచి ఆఫీసులు అన్ని కట్టుకొని ఉండు అబ్రహాము చెప్తాడు వాగ్దాన దేశరే గొర్రమొనైనంది అబ్రహాము అంత ధనవంతుడు అయినప్పుడు కూడా పెద్ద ఇల్లు కట్టుకోలే డబ్బున్నా కూడా కట్టుకోలే గుడారాల్లో నివసించాడు అబ్రహాము పిల్లమని పొచ్చారులే అబ్రహాం యొక్క పిల్లలు అడిగారు అయ్యో అమర సన్నబాప చెట్టి బోలో గొర్ర బొనైలాని నానా నానా చిన్న కదా అక్కడ మనకు ఆ ఊర్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు కదా పట్టణంలో మంచి ఇల్లు కట్టుకున్నాడు కదా నానా చిన్న కట్టేసుకున్నాడు మనం ఎందుకు కట్టలేదు ఆది పుస్తకం 19 ద్వీపదో ఆది కాండం 18 అధ్యాయం 2వ వచనము లోటు సెటి బొల్ల గొర్ర బొనైలా లోతు ఆయన దేశంలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు పిల్లలు అడిగారు బాపా బాపా నానా నానా గాంగి గొర్ర బొనైనా ఉంది మనం ఇల్లు కట్టట్లేదు స్థలం మనకు ఉచితంగా దొరికింది కదా బెస్సి వచ్చి బోల్డ్ ఉంది కదా వాగ్దాన దేశ అసలు పోంజిలాని వాగ్దాన దేశంలో చేరాం కదా దుద్ద మగు ప్రభాస దేశాన్ని పోంజిలా వాళ్ళు తేను ప్రవహించిన దేశంలో వచ్చేసాం కదా ఆమె గొర్రమొనైనంది ఎందుకు మేము ఇల్లు కట్టలేదు మేము ఎంతగా పాస్టర్ మాన్ గారు పిల్లమాన పొచ్చారుచుంది అందరు పాస్టర్ పిల్లలు అడిగేది తుమకు ఎంత వర్షాలు పాస్టర్ కామకోలే ఎన్ని సంవత్సరాలు అయింది సేవలు చేస్తూ తుమగొట్ట గొర్రమొనైచందుకి నీవు ఒక ఇల్లు కట్టుకున్నావా గాడి మొనయప్ప పైసా వచ్చికి నీకు బండి కొనుక్కోడానికి డబ్బు ఉందా జగ మొనయప్ప తుమ రాత్రి పైసా వచ్చికి స్థలం కొనుక్కోడానికి డబ్బు ఉందా రాత్రి బాక్య సున భాయి వాక్యం బాగా విను మనం ఈ దేశంలో ప్రవాసులయ్యి ఉన్నాం పరదేశులయ్యి ఉన్నాం కొట్టేది జీవాక విడిచి ఒక రోజు వెళ్ళి తీరాలి గుడారాల్లో నివసించుచున్నాము అర్థబుద్ధి పరిచింది మందికి అర్థమవుతున్నది నాకు తెలియదు గుడారాల్లో నివసించుచున్నాము ఈ తంబు భంగి జీవ ఈ గుడారం ఇరిగిపోద్ది తంబు బోలు కలిట ఈ శరీరకు తంబు బోలు బైబిల్ కోచుంది నీ సొంత శరీరముకు గుడారం అని చెప్పబడుచున్నది అబ్రహాము ఈ పృథివీరే అబ్రహాం ఈ భూమిలో తంబురే గుడారములో వాసకొరితే నివసించుచుండి వాడు అబ్రహాము శరీర రూప తంబు భంగిగోలే అబ్రహాం యొక్క గుడారము శరీర రూప గుడారం ఇరిగిపోయినాయి అబ్రహాముకు భయమై అబ్రహాముకు భయము లేదు రాత్రి ఈరోజు రాత్రి వేళ అముకు గొర్రె నోతులే భయకరనై మనకి ఇల్లు లేకపోయినా గాడి నోతులే భయకరనై లేకపోయినా పర్వాలేదు పృథివీరే మనకి భూమిలో ఓ విదేశీ మనం విదేశులై పరదేశులై ఆమె పరదేశీ ఐకిరి వాసకొరితే విదేశులై ఉన్నాము హిందీలో గొట్ట గీత వచ్చింది హిందీలో ఒక పాట ఉంది పరదేశి పరదేశి జానానని
పరదేశీ పరదేశీ వెళ్ళొద్దు వెళ్ళొద్దని నేను చెప్పొచ్చిన అర్థమేమనగా పరదేశీ మనము ఈ దేశములో వాగ్దానం ఇచ్చిన ఈ దేశం దేశము కొరకు ఆశపడిన వారు మనం పరదేశులై ఉన్నాం అబ్రహాము తమ్ముర వాస కొరదే అందుకే అబ్రహాం గుడారాల్లో నివసించిడు వాడు లాస్ట్ కొత్త గోయికిరి మూసేసుకొని మాట చెప్పి ముగిస్తా ఆధార దశ దశ దారో అబ్రహాం దశ పద పడదు ఎవరి పుస్తకం 11 దశ పదం ఎవరి పత్రిక 11వ 10 హలో హలో బుజిచుకి చదివిందా అర్థమైందా అబ్రహాము గొర్ర కిందట గొర్ర అబ్రహాం యొక్క ఇల్లు ఎలాంటి ఇల్లు అబ్రహాం కట్టించుకున్న ఇల్లు ఎలాంటిది గుడారం కెమిది పొడవించండి గుడారం ఎలా కట్టుకునేది గుడార తుమ్మే తంబు కోటి ఎలా తుమ్మ దేకుచ్చికి మీరు ఎక్కడైనా గుడారం కట్టించుకున్న చూసారా చూడలేదా మీ ఊర్లో ఒక అక్కడ ఇక్కడ నుంచి ప్రజలు వచ్చి ఉంటున్నారు కదా తంబుకు కోణనాయి ఆ గుడారాలకి ఏమి లేదు భిత్తి మూలనాయి పునాది లేదు అబ్రహాము తంబుకు భిత్తి మూల నోతిలా అబ్రహాం యొక్క గుడారానికి పునాది ఉండేది కాదు హిందు అబ్రహామే గాని అబ్రహాము తుమే బొడై మా గొర్రకు భిత్తి మూలనాయి నీవి కట్టుకునే ఇల్లుకి పునాది లేకపోయినా హిందు మూ తుమ పై బొడై మా గొర్రకు భిత్తి మూల వచ్చి హల్లెలూయా దేవుడు కట్టించిన ఇల్లుకి పునాది ఉంది అన్న విషయం ఆయనకి బాగా తెలిసి ఉండేది అబ్రహాము కట్టించిన కంటి కట్టించుకున్న ఇల్లుకి పునాది లేదు దేవుడు నిర్మించిన ఇల్లుకి ఇంటికి ఏముంది పునాది ఉంది అరే దశ పదరే పదో వచనములో 12:11 అధ్యాయంలో దశ పదరే 11వ అధ్యాయం 10వ వచనములో ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం దశ పదరే ఎబ్రీ పత్రిక 11:10లో ఐదు మాటలు రాయబడి ఉన్నది మీరు కొద్దిగా చూడండి మొదటిది ఈశ్వరు దేవుడు రెండు ఈశ్వర కోణ ఈశ్వర మొదటిది దేవుడు దుద్ధిర ఈశ్వర శిల్పి రెండోది శిల్పి నిర్మాద మూడోది నిర్మించిన వాడు నాలుగు పునాది నాలుగోది పునాది చారి పితిమూల నాలుగోది పునాది పాంచో ఐదు గుట్టి నగరం ఒక నగరము హలో ఉందా ఐదు మాటలు ఉన్నాయా సమకయ్యారా సమయం అయ్యాది ఇవన్నీ వర్ణించి చెప్పడానికి సమయం లేదు ఈశ్వరు మొదటి దేవుడు దుద్దిర కోణం వచ్చింది శిల్పి రెండోది కట్టించబడి ఈ శిల్పి బోలు కయ్యారు అర్థ కోణం కట్టించబడడం అంటే దాని అర్థం ఏంటి చెక్కేవాడు హలో వండ్రంగి అయిపోలుకో దానికి సరైన అర్థం ఏంటంటే వండ్రకి దీసుకు సేమాన నిందాకరి కొహిలే ఏసైను వారు దూషించుకొని చెప్పినది మత్తయి సువార్త 13:55 ఏ దీసుకు పొరుగాసకొని కొహిలే ఏసైను పరిహసించి చెప్పినది బొడైరపు ఆయన వండ్రకి కొడుకని అది రాత్రి కెత్తదలు బుజిపరచు ఎంత మందికి తెలుస్తున్నది ఈశ్వర గొడ్డ శిల్పి యాక దేవుడు నిర్మించగలిగిన శిల్పకారుడు మొత్త నిర్మాణ కొరంది నిన్ను నన్ను నిర్మిస్తాడు పృథ్వీకి నిర్మాణ నిర్మించిన వాడు ఆకాశ భూమికి సృష్టి కరంది ఆకాశము భూమిని సృష్టించిన వాడు ఎనిమిది గొట్ట శిల్పికి తుమ దేకుచ్చికి ఇలాంటి యొక్క శిల్పిని ఎక్కడైనా చూసావా నీవు మాటల ద్వారా సుందర కొత్త ద్వారా దేవుని యొక్క మాటల ద్వారా సరంగర కొత్త ద్వారా పృథివి సృష్టికొలే దేవుని యొక్క మాట పలకడం ద్వారా భూమి సృష్టి ఆకాశ పృథివి ద్వారా తంకర కొత్త ద్వారా సృష్టి అలే ఆకాశము భూమి అంతా కూడా ఆయన మాట ద్వారా సృష్టింపబడ్డాది హిందూ మనుషక్కి కింది సృష్టి కొరచు మనిషిని దేవుడు ఎలా సృష్టించాడు ఆయన సొంత చేతితో ఉన్నారా
రాత్రికంత జన భుజపరచండి ఎంతమంది కర్తమొచ్చినది ఆదామే ఆదామా కుమార నాకర యేసు స్పర్శక ఈశ్వర స్పర్శ కొర్చండి నీ నాలికలో దేవుడు స్పర్శించుచున్నాడు కుమార చక్ర యేసు ఈశ్వర స్పర్శ కొర్చండి నీ కంటిని దేవుడు తాకి ఉన్నాడు కుమార హార్ట్ నే ఈశ్వర స్పర్శ కొర్చండి నీ హృదయాన్ని దేవుడు తాకి ఉన్నాడు కుమార శరీరే ఈశ్వర స్పర్శ కొర్చండి నీ శరీరాన్ని దేవుడు తాకి ఉన్నాడు కుమార అంకుట్టే ఈశ్వర స్పర్శ కొర్చండి నీ వేలిని దేవుడు తాకి ఉన్నాడు కుమార గొడరే కుమార గుడరే ఈశ్వర స్పర్శ కొర్చండి నీ కాలుని దేవుడు తాకి ఉన్నాడు ఏ శిల్పి ఆయన శిల్పకారుడు ఆ శిల్పి స్పర్శర నోకరువా గొట్టి స్థాన తుమర శరీరరే నై నీ శరీరములో దేవుడు శిల్పకారుడైన దేవుడు తాకని ఒక చోటి కూడా లేదు అవయములను దేవుడు శిల్పకారుడైన దేవుడు తాకి ఉన్నది తాకని ఒక చోటు కూడా లేదు ఆదామునికి ఈశ్వర శక్తి కరువాసమరే ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదామును మొత్తం శరీర ఈశ్వర స్పర్శకొన ఆదాము యొక్క శరీరం అంతటిని దేవుడు తాకుకున్నాడు ఈ మనుషుల శిల్పి శిల్పి మనిషిని నిర్మించిన శిల్పకారుడు కెత్తై వచ్చి బోలుతు జాడిచోకి ఎంత ఎంతో మీకు తెలుసా హలో ఈ ముండలు కెత్తై కంప్యూటర్ కామ కొరికి జగతర దివా సబ్బు కంప్యూటర్ కొరుబట్టారు అది కామ కొరుపారు ఈ భూమిలో కంప్యూటర్ చేసిన దానికన్నా గొప్ప పనులు మన మెదడు పనిచేయగలుగుతుంది మెమరీ కార్డు కెత్తే జీబీ నీ ఫోన్ లో మెమరీ కార్డు ఎంత జీబీ ఎవరు ఏం చెప్పట్లే హండ్రెడ్ జీబీయా తొమర గాత్ర తొమర ముండకెత్తే నీ మెదడులో ఎంత జీబీ ఉంది అది మన దేవుడైన శిల్పకారుడి యొక్క చేతితో నిర్మించబడిన జీబీకి లెక్కలేదు అది మొబైల్ ప్రసుకోలేక సడ కామకరు మొబైల్ లో నెక్కితేనే పనిచేసేది ఇందు తుమరో ముంటో కానీ నీ మెదడులో కోటి ప్రెస్ కరి వారు దొరకరు ఏవి ఎక్కడ నొక్కక్కర్లే సాబు మాటికి వీటికి తోచినట్టుకు వస్తాయి జీసు కోణం వచ్చి దేవుడు ఏమై ఉన్నాడు ఓ జీసు కోణ కొరుచుంది ప్రైజ్ శిల్పి శిల్పకారుడు ద్వితీయరే తృతీయరే జీసుకి మూడోదిగా ఎవరు నిర్మాత నిర్మించిన వాడు ఏమిది నిర్మాణ కొరంది ఓలితమ భావిదకో నిర్మించిన వాడు ఒకసారి ఆలోచించి చూడు నిర్మార్గల కారణం మాత్రం నువ్వే నిర్మించే వాడు మాత్రం కాదు భీతి మూల పొక్కొచ్చింది ఆయన పునాది ఇచ్చిన వాడు జగత్ర కోటి భీతి మూల నాయి భూమిలో ఎక్కడ పునాది లేదు బుద్ధి మూల తివట కొట్టే జగాక పునాది ఉన్న ఒకే ఒక చోటు చారి నంబరు పాంచ నంబరు ఐదోదిగా అబ్రహాము తమపాయి నీ కొరకు కొట్టే నగర బోడ ఇచ్చింది నగరాన్ని కట్టిస్తున్నాను అది స్వర్గీయ అబ్రహాము విశ్వాసరే అబ్రహాము విశ్వాసము ద్వారా కోడపై విశ్వాసరే జాతర కొరుచుంది ఎందుకు విశ్వాసంలో ప్రయాణం చేస్తున్నాడు అది రాత్రి కథ జన అర్థ బుద్ధి పరిచయం రాత్రి వేళ ఎంత మందికి అర్థం వచ్చినదు అరే బయోపై చాలి రాకొచ్చి చాలా చెప్పడానికి ఇష్టం ఉన్నది అది రాత్రి అబ్రహాం విశ్వాసేసుకొని ఈ రోజు అబ్రహాం ఒక విషయం చెప్పి ముగిస్తాను సారా విషయం కొయ్యవారు ఎప్పటి దినాన సారా విషయం గురించి చెప్తాను రాత్రి కొయ్యవారు అర్థం ఈ రోజు నేను చెప్పొచ్చినది ఇంతే బాయ్ బౌడి మానే సహోదర సహోదరి అనుకుంటే గొర్రె నిర్మాణం కొరిచుంది దేవుడు ఒక ఇల్లు కట్టిస్తున్నాడు గొర్రె కామ సోరి ఆ ఇంటి పని ముగించలే అజీరో దినరే మూ గొర్రో కామర స్వర సునిచి ఈ రోజు కూడా నేను ఆ ఇంటి పని యొక్క చొప్పుడు నా చెవులు వింటున్నాను నీవు వింటున్నావా పరలోకంలో కట్టించబడుచున్న ఇంటి యొక్క చొప్పుడు కట్టించబడుచున్న చొప్పుడు నీ చెవిటికి వినిపిస్తున్నదా ఎవరు
పరలోకంలో నీ కొరకు కట్టించిన పడుచున్న ఇంటి చొప్పుడు నీ చెవిటికి వినిపిస్తుందా? సునివాపాయలే ప్రార్థన కొరు అని వినాలంటే నీ ప్రార్థన జీవితం వెలిగించు. ప్రార్థన కొలే గొర్ర కామర సొర తుమర ప్రార్థన జీవితాన్ని వెలిగించగలిగితే అక్కడ ఇటుకి గాని మేస్త్రి ఏ పని చేసినా నీ చెవిటికి వినిపిస్తుంది. అదిరాత్రి గొర్ర కామ సొరయాపాయవుచంది ఇంటి పని ముగించబోచున్నది. యేసు కోవుచంది యేసయ్య చెప్పినది ఓ స్వర్గక జావుచంది నేను పరలోకానికి వెళ్తున్నాను. మన బాయ్ కొరే నిర్మాణ కొరు బాప నేను నీ కొరకు ఇల్లు కట్టిస్తున్నాను. మనిషికి బంగారం గల ఇల్లు. అందుకే పరలోకంలో మేము తొక్కుకెళ్లే చోటే తొక్కుకెళ్ళినదే బంగారం మీద కాబట్టి ఆ బంగారం మేము ఒంటికి రాసుకోవట్లే తగిలించుకోవట్లే. ఉన్నారా? పరలోకానికి వెళ్ళిన వారు తొక్కుకొని వెళ్ళేది బంగారం. అందుకే దేవుని బిడ్డలు ఒంటి నిండా నగలు బంగారాలు వేసుకోవట్లే. అరే స్వర్గరే స్వర్గర గొర్ర సాబు సున్నా. మా నేను వెళ్ళే పరలోకంలో ఉన్న ఇల్లు గచ్చంతా కూడా బంగారమే. సున్నారో ఉప్రాక తల్లి ఆమె చాలు. నేను బంగారం మీద నడిచెళ్ళేది. స్వర్గర పిచ్చు అక్క సున్నా. అందుకే బంగారం అక్కడ అక్కడ ఉన్న తారంతా బంగారమే. ఆ తారు కర్నర్ లోకిపోయి ఆ తారు ఆ తొక్కే దానిని తీసుకొని నేను ఒంటి నిండా తగిలించను. అర్థం కాలే? తొక్కుకెళ్ళుతున్న బంగారాన్ని నా కాళ్ళతో తొక్కేస్తున్న బంగారాన్ని నేను ఒంటి నిండా తగిలించను. ఎంత మంది క్రైస్తవులు అయితే అక్కడ ఇక్కడ తగిలించేసుకుంటున్నారు ఎవరు చూపించుకున్నారు? అయ్యో నువ్వు పరలోకంలో అది కాళ్ళతో తొక్కాల్సిన చోటది. ఎంత దేవుని బిడ్డలకి చెప్పినా ప్రయోజనం లేదు. వాళ్ళకి దేవుడు ఎక్కర్లే. ఆ కాళ్ళకి తొక్కేదే కావాలి. పిచ్చు ఆకాశానికి దొరకారు. వారికి దేవుడు పెద్దది కాదు, వారికి నడిచే తోరే వారికి గొప్పది. నడిచికెళ్ళుతున్న తోరే వాళ్ళకి గొప్పది. ఎట్లా నోళ్ళు ఒకే అప్పై తుమ్మ ఆంధ్రుడు చక్కుపో ప్రసన్న వారు వచ్చి అంటే బంగారం ఒంటి నిండా తగిలించకుండేటట్టుగా నీ మనోనేత్రం వెలగాలి. నీ ఆంతరిక మనోనేత్రం వెలిగితే నీ ఒంటి నిండా నువ్వు బంగారం తొడిగించవు. అండి సైతము గాడ్రే జాయితులే. ఒకరోజు నేను అమ్మగారితో కలిసి బండి మీద వెళ్ళినప్పుడు అమ్మగారు వచ్చి అడిగారు, తమరు స్వామి మరుగులకి ఈ చిన్న వయసులో నీ భార్య నీ భర్త చచ్చిపోయాడా? అది ఆమె చెప్పినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. ప్రథమ స్వామి మురుగల మనం మొదటి మరి భర్త చనిపోయాడు కదా. మొదటి రోమే పత్రిక 7వ అధ్యాయం నేను రోమా పత్రిక 7వ అధ్యాయంలో మాట చెప్తున్నాను. అమర ప్రథమ స్వామి వచ్చి మన మొదటి భర్త వచ్చినది ఆదామ్య స్వభావ పాపం. ఆదామ్య స్వభావం కలిగిన పాపము. స్వామి మురుగలాడి ఆ భర్త చచ్చిపోయాడు. నువ్వు భర్త ఇప్పుడు కొత్త భర్త ఆకే ముందుకొని ప్రార్థన కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అబ్రహాము లాగే మనం కూడా విశ్వాసంలో ప్రయాణం చేద్దాం. ఆది రాత్రి ప్రస్తుత ఈ రోజు రాత్రి ఎంత మంది సిద్ధపడుతున్నారు? ఏ జగత్తరే ఈ భూమిలో తంబుర వాసకరు నువ్వు గుడారాల్లో నివసిస్తున్నావు. గుడారంలో నివసించే తంబు ఈ భూలోకంలో జీవితం మనకి ఒక గుడారం వంటిది. రేడియో అందుకే సిద్ధపడండి. అబ్రహాములా విశ్వాసంలో కొనసాగుదాం. పరలోకమైన తండ్రి నీ పరిశుద్ధ నామానికి మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు మరో విశ్వాసం పడేది. నా విశ్వాసాన్ని పెంచండి దేవా. మరో విశ్వాసం విశ్వాసం పడేది. నా విశ్వాసాలకు విశ్వాసాన్ని పెంచండి. సేవకుల విశ్వాసాన్ని పెంచండి. ప్రభు అమర ఆంధ్రిక చక్కు ప్రసన్న ఆంతరిక మనోనేత్రాన్ని వెలిగించండి అయ్యా. ఆమెకు ఆంధ్రిక చక్కు ప్రసన్న ఆంతరిక మనోనేత్రం వెలిగితే విదేశీ ఈ లోకంలో ఉన్న వాటిని అన్ని విడిచి పరదేశిగా జీవిస్తాం. స్వర్గర ప్రజ మేము పరలోక నాగరికత్వం పొందిన వాళ్ళమే. సే స్వర్గీయ నాగరికత పై అమ్మమానే అపేక కొరికర రోయిమానం ఉందే ప్రభు. సాధ ఆ పరలోక నాగరికత్వాన్ని పొందుకోవడానికి జీవించడానికి సహాయపడు. సమస్త ఆశీర్వాదకరు. అందరినీ దీవించుము. ప్రార్థన సునిచ్చుదండి. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామమున మాకు వచ్చు. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి యేసుకృష్ణవనుగ్రహ ఈశ్వరంగన ప్రేమ బోధి రాత్రమల సభాకి దాతు మమానగర సమస్త సహిత ప్రభు యేసుకృష్ణ దుద్యాన పర్యంత సవర్తియ వందు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.